ఇయాలా గజ్వేల్ కాన్స్టెన్సీ గాని మెదక్ కాన్స్టెన్సీ గాని దుబ్బాక గాని మెదక్ జిల్లా నాశనం పట్టించిన ఏకైక వ్యక్తి హరీష్ రావు అని కూడా సందర్భంగా మనం చేస్తా ఉన్నా. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎక్కడ ఉంటారో తెలియలే, పెత్తనం మాత్రం ఈ దొరది, ఈ దొర మన జిల్లా ఓడా అని అడుగుతా ఉన్నా. మన జిల్లా ఓడా? ఏ జిల్లా ఓడు? మరి గజ్వేల్లా రెండు మూడు గ్రామాలు దత్తకు తీసుకోండు, ఏమైనా బలగొట్టిండా ఈ దొర? ఉన్న ఇళ్ళను బలగొట్టిండు, ఉన్న ఇళ్ళను బలగొట్టిండు. ఒక్క ఇల్లు కట్టించిన పాపాన పోలేదు, పాపం పాపం పండిందని చెప్పి కూడా హరీష్ రావు తెలియజేస్తా ఉన్నా. ఇవాళ ఈ దొర మల్కాజ్గిరికి వచ్చి మల్కాజ్గిరిని దత్తకు తీసుకుంటాడంట. ఆడ కూడా చెరువులు అమ్ముదాం అనుకుంటున్నట్టుండు, చావులు అమ్ముదాం అనుకుంటున్నట్టుండు. సికింద్రపురంలో ఎన్నికల కోడొచ్చే ఒక్క రోజు ముందు 500 ఎకరాలు ఎన్ఓసి ఇప్పించిన ఘనత వక్బోర్డ్ భూమి, వక్బోర్డ్ భూమి ఎవరు అబ్బదని చెప్పి హరీష్ రావు అడుగుతా ఉన్నా, ఎవరి జాగిరని అడుగుతా ఉన్నా. ఆ వక్బోర్డ్ భూమికి ఎన్ఓసి ఇప్పించిన ఘనత ఈ దొరకు దక్కింది. తోటపల్లి దొరకు, తోటపల్లి ఏడుందో తెలుసా? కరీంనగర్ జిల్లా. మరి ఈయన పెత్తనం చేస్తుండు, మెదక్ జిల్లా వాళ్ళకి చేత కాదనుకుంటున్నా ఏమి? ఇంటికి పోయే రోజులు దగ్గర పడ్డాయి బిడ్డ. నువ్వెన్ని చిమికులు చేసినా ఇవాళ మల్కాజ్గిరి గాని రాష్ట్రం మొత్తం నీ అన్ని బండారాలు బయటపడ్డాయి బిడ్డ. ఇన్ని రోజులు ఓ కింగ్ మేకర్ గా బిహేవ్ చేసినావు, నీ అన్ని బయటపడుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో 8000 కోట్లు నొక్కినవో ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా కేబుల్ బ్రిడ్జ్ ఏమైంది? మెదక్ జిల్లాలో నా పాత నియోజకవర్గం మెదక్ లో సరిదన గ్రామం నుంచి దాదాపు 4000 కోట్ల ఉష్క తరలించుండో, ఒక కోటి రూపాయలు కూడా ఆ గ్రామానికి పెట్టలే.